అకాల వర్షాలు అన్నదాతల నిండా ముంచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్ల వర్షం పడింది. మామిడి తోటలకు నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నగనూరు కొనుగోలు కేంద్రం నుంచి దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. భయపడినట్లుగానే అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. గత రాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసాయి. దీంతో పెద్ద ఎత్తున రైతుల పంటకు నష్టం జరిగింది. చూడొచ్చు మనం, కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామానికి సంబంధించిన కొనుగోలు కేంద్రం దగ్గర ఎక్కడ చూసినా కూడా ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో కురిసిన వర్షానికి ఇక్కడ కప్పుకోవడానికి కూడా ఏమీ లేక చాలా వరకు ఇక్కడ వడ్లన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు దీంతో రైతులు ఇట్లా మనకు కాలువలు తీసుకొని నీళ్లను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో కొంచెం తక్కువ వర్షం కురిసినప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లింది. అక్కడ జగిత్యాల కావచ్చు, జగిత్యాల రూరల్, తర్వాత సారంగపూర్, రాయకల్, మల్యాల లాంటి మండలాల్లో పెద్ద ఎత్తున వరి పంట కళ్లాల్లో ఎక్కడికక్కడ తడిసిపోయింది. అదేవిధంగా మామిడి తోటలు నష్టపోయినాయి. ఇక్కడ చూస్తే కనుక కుప్పలు కుప్పలుగా ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూడా కొనుగోలు సెంటర్ ప్రారంభించలేదు. ప్రారంభించి రిబ్బన్ కట్ చేసి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా కాంటాలు పెట్టలేదు. దీంతో రైతులు కనీసం పంటను కాపాడుకునేందుకు పైన కప్పుకునేందుకు టార్పాలిన్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక రైతు మనతో పడుతున్నారు. ఇట్లే ఉంటే పరిస్థితి ఏ ఉంటుంది అండి? బీటీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఫస్ట్ స్టార్ట్ కాలే, ఇలా మంత్రి వస్తానన్నారు. మంత్రి వచ్చినాక మరి మబ్బును చూసి మరి ఏం చేస్తాడో తెలియదు. ఈ మళ్ళా ఈ వాటి లెక్క రాత్రి లెక్క వర్షం కొడితే మాత్రం రైతులు మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 20-25 రోజులు అవుతుంది వడ్లు పోసి. మళ్ళీ గిట్నే కొడితే మాత్రం మొత్తం పోయి చెరల పడితే మాకు అందరికి చెరువు ఉంది. ఇవి మాకు ఎలాంటి అవకాశం లేదు. ఎప్పుడు మంత్రులు కేంద్రం కొనుగోలు అయితే అప్పుడు మాకు కొద్దిగా రైతులకు అన్నది అవైలబుల్ దొరుకుతాయి. ఇప్పుడు చూస్తే పెద్ద ఎత్తున ధాన్యం ఉంది. ధాన్యం ఇక్కడ నవ్వును కొనడానికి ఇక్కడ దాదాపు 2 నెలలు నడుతుంది. ఇక్కడ నగనూరు సెంటర్ 2 నెలలు నడుతుంది. అంత అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మాకు వడ్లు తీసుకొచ్చి పోస్తామంటే స్థలం లేకుండా అయిపోయింది. ఇప్పటికే మే నెలలు ఉన్నాం, 2 నెలలు పడతా అంటున్నాం. మరి వచ్చేది జూను వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్లో పడుతున్నాయి. ఏంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇక గింతే, ఇక మాకు ఎప్పుడు కొనుగోలు చేస్తే మాకు రైతులకు అప్పుడు అవకాశం మంచిగా ఉంటుంది. రాత్రి ఎంత వర్షం కురిసిందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ పంటపై కప్పిన టార్పాలిన్ నిండా కూడా రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళని నిండిపోయినాయి. దీంతో ఆ పంట దాని కింద ఈ టార్పాలిన్ కింద ధాన్యం ఉంది, అవి మళ్ళీ దానిలోకి ఇంకిపోకుండా ఉండేందుకు రైతులిద్దరు కూడా ఆ నీళ్ళు ఇట్లా ఎత్తి బయట పారబోస్తున్న పరిస్థితి ఉంది. చాలామందికి ఇట్లాంటి టార్పాలిన్లు కూడా లేవు, కానీ టార్పాలిన్లు ఉన్న చోట కూడా నీళ్లు పెద్ద ఎత్తున నిలిచాయి. దీనికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారు అడుగుదాం. అమ్మా, ఇప్పుడు మీరు 4 ఎకరాల పంట వేశారు, ఏంది పరిస్థితి ఇక్కడ వర్షానికి? 4 ఎకరాలు వేశాం సార్, కానీ ఈ పరిస్థితికి వర్షానికి ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు. మీ పంట వండుడు కష్టమైందా, అమ్ముకోవడం కష్టం ఉందా? అమ్ముకోవడం కష్టంగా ఉంది. ఎంతసేపు అయితే నీళ్ళు ఎత్తిపోయాడు పొద్దు నుంచి? మేము దాదాపు 10 నిమిషాలు అవుతుంది సార్. 10 నిమిషాల నుంచి ఎత్తిపోతున్నాడు. తడిసిందా పంట ఏమైనా? కింద తడిసింది సార్. కింద ఈ వాతావరణానికి మేము కొనుగోలు చేసే విధానం ఏంటిదా, ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదా ఏదనేది ఏం అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు పోసి వడ్లు? 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి పోసిన వడ్లకు ఇప్పటివరకు కూడా కొనుగోలు చేయలేదు. ఎట్లా ఉంది ఇక్కడ నగనూరు సెంటర్లో పరిస్థితి? మీరు చూస్తున్నారు కదా సార్, వర్షానికి ఖరాబ్ అవుతున్నాయి. ఇంతవరకు కూడా ఇంకా సెంటర్ స్టార్ట్ చేయలేదు. అది 2 రోజులు ఇక్కడ వడ్లు రావట్టి మొత్తం ఈ సెంటర్కి 20 రోజులు అవుతుంది సార్. 20 రోజుల నుంచి వస్తుంది. 20 రోజుల నుంచి వస్తుంది. ఓకే. చుట్టుపక్కల దాదాపు అన్ని కోతలు కూడా పూర్తి అయిపోయినాయి, కొనలేదు. ఇంకా ఇప్పుడు మీ సీరియల్ నెంబర్ ప్రకారం పెట్టిన కూడా 2 రోజులకు ఉంటుంది. ఇంకో 10 డేస్ పాటు వస్తుంది. ఇంకో 10 డేస్ పాటు. 10 డేస్. రాత్రి కురిసిన వర్షం లాంటి వర్షం మళ్ళీ పడితే రైతులు కాపాడుకోవడానికి ఏమైనా సేఫ్టీ ఉందా? లేదు సార్. ఎట్లాంటి సేఫ్టీస్ ఉండాలమ్మా సాధారణంగా ఐకేపీ సెంటర్లో కానీ కొనుగోలు సెంటర్లో కానీ? మాకు గవర్నమెంట్ తాటిపత్రులు ఇవ్వాలి సార్. ఇవ్వలేదు ఇక్కడ? ఇవ్వలేదు సార్. ఓకే. ఇప్పుడు మీ పంట కప్పుకునేది ఎక్కడది? మాదే సార్, మేము సొంతంగా కొనుగోలు చేసి. ఓకే. ఏం చెప్తారు సర్కార్కి ఇప్పటికైనా? ఇప్పటికైనా తొందరగా కొనుగోలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. ఇది మనకు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా టార్పాలిన్ నిండా నీళ్ళు ఉన్నాయి. దాదాపు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు నుంచి కష్టపడ్డా కూడా నీళ్ళన్నీ కూడా ఇంకా అట్లాగే ఉన్నాయి. ఈ టార్పాలిన్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి పంట కిందికి పోలేని పరిస్థితి. కానీ పంట కింద కనుక చూస్తే కేవలం ఇవి పరదాలు వేశారు. వరదంతా కూడా ఈ మట్టి నుంచి వచ్చి లోపలికి ధాన్యం అడుగు భాగంలోకి చొచ్చుకెళ్ళింది. కింద అడుగు భాగం కూడా చాలా వరకు తడిసిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ ఆరబెడితే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేయాల్సిన టైంకు చేయకపోవడం, ఇప్పటికే 20 రోజుల నుంచి ధాన్యం పెద్ద ఎత్తున వస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పంట కనుక కొనకపోతే ఇట్లాంటి వర్షాలు మళ్ళీ ఒకసారి పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతుంది. నగనూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో మరికొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ
పంట ఆరబెట్టుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాత్రంతా కూడా వర్షానికి చాలా వరకు ధాన్యం తడిసిపోయింది. ఇట్లాంటి యూరియా సంచులు కప్పినా కూడా పంటను కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే టార్పాలిన్లు కనుక ఉంటే ఆ పైన కురిసిన వర్షం నీళ్లు బయటికి వెళ్ళకూడదు, కనుక ధాన్యం ఆగిపోయింది. కానీ చాలా వరకు తడిసిపోయింది. ఇక్కడ ఒక మహిళా రైతు ఉన్నారు. అమ్మ, ఏమైంది రాత్రి మీరందరూ ఇవి ముందుగా కప్పుకోలేదు? ఇవన్నీ అన్ని కప్పినా కప్పినా తడిసినాయి. ఏడాగుతుంది వానకు, వానకు ఆగుతలేదు, తడిసినాయి. అప్పుడు కొనుకోనన్నారు, ఇప్పుడు పెట్టినా నాశనం చేస్తారు. 15 రోజులు ఇంట్లో పోసి ఎందుకు ఈ పోషణకి పండించుకునేందుకు మేము చేసుడు ఎందుకు ఇది ఇది ఎందుకు ఇది ఏం కాత ఇది గిన్న రోజుసానికి బీట్ నడవకుండా ఉంటుందా? గిన్న రోజుసాన్ని ఇయ్యాల రేపు రేపు నడుతుంది ఎల్లుండి నడుతుంది అనుకుంటే ఆ బుధాల వేసారు. ఇవి అన్ని నడిచినాయి. ఇవి ఏం చేసుడు ఇట్లా ఎత్తకపోతారా? మరి ఏం చేస్తారో వచ్చి ఏం చేస్తారో? ఇక ఎన్ని ఎకరాల పంట పెట్టింది, ఎంత నడిచిందమ్మా? నేనా, నేను 3 ఎకరాలు అంతా పెట్టినా. 3 ఎకరాలు అయితే గొలీలకెళ్ళి దేవుతానం పోతాను. మరి ఈ వరదకు ఏం చేస్తారో? వచ్చి మరి సంతలు ఎత్తారా, జోకుతారా? ఇవి ఏం చెప్తారో? ఇక దీని పరిష్కారం చెప్తారో? చేయని వచ్చి. మహిళా రైతు మాత్రం చెప్తుంది 15 రోజులు అయింది ధాన్యం పోసి అయినా కొనలేదు, దీంతో రాత్రంతా వర్షానికి తడిసిపోయినని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకు మొత్తం ముద్దలాగా అయిపోయినాయి ధాన్యం అంతా కూడా. యాక్చువల్గా ఎండిన దాడి అంటే లోపలికి వెళ్ళి కనుక చూస్తే మనకు ఇట్లా దారలాగా పడాల్సిన ధాన్యము అట్లా మనం ముద్దలాగా పడుతుంది. కాబట్టి ఎంతగా తడిసిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రైతులంతా కూడా తడిసిన ధాన్యాన్ని మళ్ళీ పైపైన ఆరబెట్టి పొలను ఆరబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆకాశం అంతా కూడా మేఘావృతమై కనిపిస్తుంది. ఈ ధాన్యాన్ని కాపాడాలంటే వెంటనే కొనుగోలు స్టార్ట్ చేయడం, తర్వాత వర్షాలు పడ్డప్పుడు పంటను కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, నగనూరు నుంచి.